రంగారెడ్డి జిల్లా బడంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బడంపేట అధ్యక్షుడు భావి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు ఘన సన్మానం చేసి చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బడంపేట టీఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళలు భారీ ఎత్తున హాజరయ్యారు. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈ రోజు బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పెద్దబాబు వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం కార్యక్రమం చాలా ఘనంగా చేసుకోవడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చినటువంటి మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం గత 3 రోజుల నుంచి మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకోవాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్న సూటిగా ముఖ్యమంత్రి గారిని, ఏం ఘనకార్యం సాధించినవని, మహిళలకు ఏ విధమైనటువంటి ఉపయోగకరమైనటువంటి పథకాలు తీసుకొచ్చినవని, నిన్న బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కూడా మహిళలకు సంబంధించి ఏ విధమైన బడ్జెట్ ప్రవేశపెట్టినామని చెప్పి, మేము మహిళా దినోత్సవ కార్యక్రమాలు జరుపుకోవాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. మరి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి కూడా మహిళలకు రక్షణ అనేది లేకుండా పోయింది. మహిళలందరూ కూడా ఈరోజు యాసిడ్ల దాడులు కానివ్వండి, మహిళల మీద అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. మరి ఎటువంటి శిక్షణ రక్షణ లేకుండా ఈరోజు ప్రభుత్వ పాలన నడుస్తూ ఉంది. కాబట్టి ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వాన్ని మహిళలందరం కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో మహిళా శక్తే తెలంగాణ ప్రభుత్వానికి బుద్ధి చెప్తుందనే విషయాన్ని తెలియజేసుకుంటూ, మరి మరొకసారి మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.